చాలా మందికి తమకు బీపీ ఉన్నదని వారికే తెలియదు. ఎవరైనా నీవు చెక్ చేసుకో బాబు అంటే నేను ఐఎమ్ సో ఫిట్, ఐఎమ్ సో యంగ్, నాకు అసలు బీపీ ఉండడం ఏంటి అని నిర్లక్ష్యంగా చాలా మంది కూడా లేదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మేము స్టేట్ గవర్నమెంట్ తరఫున 100% స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో. మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున స్క్రీనింగ్ చేస్తూ ఉంటే చిన్న వయసులో ఉన్న వారికి కూడా బీపీ వస్తూ ఉంటుంది. మేబీ దే ఆర్ లెస్ దాన్ 20, 30, 40 ఇయర్స్ ఏజ్ హోల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, మరి వారికి కూడా బీపీ ఉన్నట్టుగా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడేమో ఇండియాలో చూస్తే మన దగ్గర ఎక్కువ సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి, కానీ ఈ రోజుల్లో చూస్తే సీజనల్ డిసీజెస్ బాగా తగ్గిపోయినాయి, ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. అంటే తేడా ఏంటంటే అప్పుడు అప్పటి రోజుల్లో కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎందుకు ఎక్కువ ఉండేది అంటే మనకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేకపోవడము, శానిటేషన్ ఫెసిలిటీస్ బాగా లేకపోవడము, నెట్వర్క్ బాగా లేకపోవడము, లిటరసీ రేట్ తక్కువగా ఉండడము, అలా అందువల్ల ఆ కారణాల వల్ల ఆ రోజుల్లో సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి, కమ్యూనికేబుల్ డిసీజెస్. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఎంతో మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీరును మిషన్ భగీరథ ద్వారా అందిస్తూ ఉన్నాం. శానిటేషన్ ఇంప్రూవ్ అయింది. ఓవర్ ఏ పీరియడ్ చూస్తే ఏమైపోయిందంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాగా పెరిగినాయి, లైక్ బీపీ అండ్ షుగర్. ఈ రెండు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. ఈ రెండు ఉన్నప్పుడు ఏమైందంటే మనుషుల్లో మరి ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూరు, హార్ట్ ఫెయిల్యూరు, లంగ్స్ ఫెయిల్యూరు, అదర్ సీరియస్ ప్రాబ్లమ్స్కు మూల కారణం బీపీ అండ్ షుగర్. దాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం, బీపీని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయగలిగితే డెఫినెట్గా ఇలాంటి హార్ట్ ఫెయిల్యూర్స్ను మనం సడన్ కార్డియక్ అరెస్ట్ రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో వీరు ఇవాళ తెలంగాణ చాప్టర్ చాలా మంచి కార్యక్రమం చేపట్టింది ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో ఇది పెట్టడం. సో మార్నింగ్ వాకింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకుంటే వాళ్ళకు బీపీ డిటెక్ట్ అయితే ఏమవుతుంది, దెన్ దే విల్ గో టు ద డాక్టర్, దే విల్ హ్యావ్ సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో అట్లా మీరు దీర్ఘకాలికంగా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మనం చాలాసార్లు టీవీలో కూడా చూస్తాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, డ్యాన్స్ చేస్తూ జిమ్లో జిమ్ చేస్తూ లేదా అట్లా వేరే యాక్టివిటీలో ఉంటూ సడన్గా కుప్పకూలి కార్డియక్ అరెస్ట్లో చనిపోయేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. ద రీజన్ ఈజ్ వారు ఎప్పటి నుంచో బీపీతో బాధపడుతున్నారు, దానికి సరి అయినటువంటి వైద్యం లేకపోవడం, సరి అయిన జాగ్రత్తలు లేకపోవడం వల్ల ఇలాంటి సడన్ కార్డియక్ అరెస్ట్కు కారణమవుతూ ఉంది. అందుకే ఈ మధ్య మీరు గమనించి ఉంటారు తెలంగాణ ప్రభుత్వం మేము సిపిఆర్ యాక్టివిటీని బాగా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా మా ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంస్ను, హెల్త్ వర్కర్స్ను ట్రైన్ చేయడమే కాదు, జిహెచ్ఎంసీలో పనిచేసే సిబ్బందికి, అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి సెక్యూరిటీ వారికి గవర్నమెంట్ తరఫున ఈ సిపిఆర్ను పెద్ద ఎత్తున ట్రైన్ చేసే కార్యక్రమం చేశాం. అదే కాకుండా ఏఈడి ఎక్విప్మెంట్ను కూడా మ్యాండేటరీ చేస్తున్నాం. అది పిహెచ్సి స్థాయిలో అన్ని చోట్ల అందుబాటులో ప్రభుత్వ పరంగా పెట్టడమే కాదు, కమ్యూనిటీస్లో కూడా ఖచ్చితంగా ఏఈడి ఎక్విప్మెంట్ పెట్టడం, దాని మీద వారికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మన ఇండియాలో చూస్తే దాదాపు 15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఈ సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతూ ఉన్నారు, 15 లాక్ పీపుల్. దానికి ప్రధాన కారణం బీపీ. దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. ఇలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డాక్టర్ గారు మా హైదరాబాద్ చాప్టర్ ఈరోజు ఇట్లా ఈ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడం అనేది చాలా ముఖ్యం. He's fit. ఇందాక బ్లడ్ ప్రెషర్ చూసుకున్నారు, ఇట్స్ లెస్ దెన్ 120/80 అండ్ పర్ఫెక్ట్ బ్లడ్ ప్రెషర్. నడుచుకుంటా వచ్చి చూసారు కదా, నేను చెప్తున్నా సార్ కొంచెం ఎక్కువ ఉంటుందో మీకు అని, కానీ నడుచుకున్నా వచ్చి చూసినా సరే ఎక్కువ లేదు. సో ఈజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ